హాయ్ ఫ్రెండ్స్, ఇమేజ్ మొబైల్ ఫోటోగ్రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియోలో మీకు బ్యాక్గ్రౌండ్ ఇన్స్టాగ్రామ్ ఎడిటింగ్ ఎలా చేయాలో చెప్తాను. ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. మీకు బ్యాక్గ్రౌండ్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, పిఎన్జీ, దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోండి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఏం లేదు ఫ్రెండ్స్, మనం కట్ చేసుకున్న ఫోటో అన్నిటికి అక్కడ పేస్ట్ చేయాలి. నీట్గా కట్ చేసుకున్న ఫోటోని యాడ్ చేసుకుని నీట్గా అక్కడ మనం కూర్చున్నట్టు స్టిల్ యాడ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అలా యాడ్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ కొద్దిగా ఎరేజర్ టూల్ యూస్ చేసుకుని ఎరేజ్ చేసుకోవాలి. ఎరేజ్ చేసుకున్న తర్వాత పిక్ ఎడిట్ అవుతుంది ఫ్రెండ్స్, ఎడిట్ చేసుకోవాలి ఫుల్గా. ఎరేజ్ చేసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూసుకొని చూడండి ఫ్రెండ్స్. నేను అలా జూమ్ చేసి ఎరేజ్ చేస్తున్నాను. ఇవన్నీ ఎరేజ్ చేసుకోవచ్చు ఈజీగా, యాజ్ ఇట్ ఈజ్ మ్యానిపులేషన్ టైప్ వస్తుంది. పిక్స్ అట్లా కూడా మనం ఇలా ఎడిట్ చేసుకోవచ్చు విత్ ఈజీ ఫ్రెండ్స్. ఈజీ ట్రిక్స్ తెలిస్తే సరిపోతుంది, పిక్స్ అట్లా మనం ఎడిట్ చేసుకోవచ్చు ఎలాగైనా. చూడండి ఫ్రెండ్స్, నేను ఇలా కట్ చేస్తున్నాను. అది క్రా కటింగ్ పిక్ నేను చెప్పాను నీట్గా. ఆల్రెడీ మీకు ఎలా మనం కట్ చేయాలి ఫోటోని రిమోవ్ డాట్ బీజీ అని వీడియో చేశాను, డెడికేటెడ్ వీడియో. ఆ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ ద్వారా మీరు చూడండి ఫ్రెండ్స్ వీడియోలో ఎలా మనం క్రాప్ చేయాలి, ఇమేజ్ ఎలా అప్లోడ్ చేసి అది మనకి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో. ఆ క్రాప్ కట్ అయిన ఇమేజ్ని మనకి ఇస్తుంది అన్నమాట లింక్లో డౌన్లోడ్ చేస్తే. ఆ లింక్లో మనం ఫోటో పేస్ట్ చేస్తే అది మనకి తిరిగి కట్ చేసి ఫోటోని ఇస్తుంది చాలా సింపుల్గా. సో ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుని మనం టిక్ మార్క్ ఇచ్చేసుకోవాలి ఫ్రెండ్స్. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మనం ఎఫెక్ట్స్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి మనం నచ్చిన ఎఫెక్ట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఫేస్కి తగ్గట్టు ఫేడింగ్ అయ్యి కరెక్ట్గా అప్లై చేసి చూడండి ఫ్రెండ్స్, నేను యాడ్ చేస్తాను. అందులో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకుని ఫేస్ సెట్ అయ్యేటట్టు పెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా సెట్ చేస్తాను. ఆ తర్వాత మనం చూసుకుని అన్ని కరెక్ట్గా ఉన్నదో లేదో చూసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత గ్యాలరీలో సేవ్ చేసుకుని అది మనం లైట్ రూమ్లో పంపుకోవచ్చండి. లైట్ రూమ్ గురించి కూడా డెడికేటెడ్ వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఎడవ బయట ఎలా క్రియేట్ చేసుకోవాలి, మనం ఎలా చేయాలి ఎడిటింగ్ అనేది కూడా డెడికేటెడ్ వీడియో చేశాను. దాన్ని మనం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని ద్వారా చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, లైట్ రూమ్లో నేను ఎలా చేస్తాను ఎడిటింగ్, ఎక్స్పోజర్లోకి వెళ్ళి. ఎక్స్పోజర్ అంటే మన బ్రైట్నెస్ పెంచుకోండి, కాంట్రాక్స్ట్ హైలైట్స్ అయ్యి తగ్గించుకుని నీట్గా ఫోటోకి తగ్గట్టు అంటే బ్యాక్గ్రౌండ్ అడ్జస్ట్ చేసి చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఫ్రెండ్స్లోకి వెళ్ళి మనం బ్యాక్గ్రౌండ్లో మనకి కరెక్ట్గా అడ్జస్ట్ అయ్యేటట్టు, బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టు ఫోటో సెట్ అయ్యేటట్టు మనం ఒక ప్రొఫైల్లో మనం ఒక ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మోడర్న్లోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్, నేను ఒక ఎఫెక్ట్ సెలెక్ట్ చేశాను బ్యాక్గ్రౌండ్ సెట్ అయ్యేటట్టు. అలా మీరు కూడా సెట్ చేసుకోవచ్చు లైట్ మొబైల్ యూస్ చేసుకుని. టిక్ మార్క్ ఇచ్చుకుని సేవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మనకు నచ్చింది సేవ్ చేసుకుని అది మనం స్నాప్సీడ్లోకి వేసుకుని ఆ పిక్ని సేవ్ చేసుకుని స్నాప్సీడ్లో పంపుకుని స్నాప్సీడ్ ద్వారా మనం ఇమేజ్ బ్రైట్నెస్ పెంచుకోవచ్చు. బ్రైట్నెస్ అంటే ఇమేజ్ కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో నేను స్నాప్సీడ్ ఎలా యూస్ చేస్తాను. స్నాప్సీడ్లోకి సెండ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ పిక్ని. స్నాప్సీడ్లో మనం బ్రైట్నెస్ అయ్యి ఎక్స్పోజర్ చేసుకోవచ్చు. పోర్ట్రేట్లోకి వెళ్ళి ఇంటేజ్ బాగుంది కాబట్టి మనం ఇంకేం చేయక్కర్లేదు. పోర్ట్రేట్లోకి వెళ్ళి మనం ఫేస్ కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. డీటెయిల్స్ అయ్యాయి, ఫేస్ గ్లోనెస్ కనిపించేటట్టు అంటే బ్యాక్గ్రౌండ్ కన్నా మన ఫేస్ బాగా కనిపించేటట్టు చేసుకోవచ్చు. పోర్ట్రేట్లోకి వెళ్ళి టిక్ మార్క్ ఇచ్చుకొని సేవ్ చేసుకోవడం ఫ్రెండ్స్. ఇంకా
స్నాప్సీడ్, లైట్ రూమ్, పిక్సార్ట్ ఇవన్నీ డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెలెక్ట్ ఇవ్వ డిఫరెన్స్ మనం బ్రైట్నెస్, ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర బ్రైట్నెస్ తగ్గింది చూసారా, సో దాన్ని నేను బ్రైట్నెస్ కొద్దిగా పెంచి అక్కడ ఒక ఆ పార్ట్లోనే మనం చేసుకోవచ్చు. సెలెక్టివ్ టూల్ యూస్ చేసుకుని ప్రతిదీ నేను డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాని ద్వారా చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద విలేజ్ మొబైల్ ఫోటోగ్రఫీ టు ఎవరీవన్. థ్యాంక్స్ ఫ్రెండ్స్.